డబ్బుని దొంగిలించే వారిని చూసుంటారు, నగలను దొంగిలించే వారిని చూసుంటారు, పశువులను దొంగిలించే వారిని చూసుంటారు, పిల్లలను దొంగిలించే వారిని చూసుంటారు, టీవీలను దొంగిలించే వారిని చూసుంటారు, కానీ బ్రెడ్లను దొంగతనం చేసే వారిని ఎప్పుడైనా చూసారా? మీరు వింటున్నది నిజమే. ఆ ఆడవాళ్లు కేవలం బ్రెడ్ల కోసం పాష్ గా తయారై కిరాణా దుకాణాలను టార్గెట్ చేస్తారు, ఆపై షాప్ ఓనర్ ని ఏమార్చి క్షణాల్లో అక్కడ ఉన్న రొట్టెలను తమ బ్యాగులలో వేసేసుకుంటారు. వివరాల్లోకి వెళితే బిహార్ ముంగేర్ పట్టణంలోని ఓ కిరాణా దుకాణానికి ఓ ఇద్దరు ఆడవాళ్లు టిక్ టాక్ గా తయారై వచ్చారు. షాపు యజమాని వేరే కస్టమర్లతో బిజీగా ఉండటం గమనించారు. ఇద్దరు మహిళల్లో ఒకరు షాపు ఓనర్ ని ఏదో కావాలన్నట్లుగా అడిగి అతగాడిని ఏమార్చారు. మరొకరు కిరాణా షాప్ కౌంటర్ పై పెట్టిన బ్రెడ్ ప్యాకెట్ ని సైలెంట్ గా కింద ఉన్న బ్యాగులో పడేశారు. అయితే ఈ తంతుని షాపు యజమాని గమనించలేదు, కానీ షాపులో అమర్చిన సీసీ కెమెరాలో మాత్రం ఖతర్నాక్ లేడీస్ చోరీ చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. బ్రెడ్ ప్యాకెట్లతో పాటు మిక్స్చర్ ప్యాకెట్లను వాళ్లు తెచ్చుకున్న సంచిలో వేసుకుని అక్కడి నుండి మెల్లిగా జారుకున్నారు. షాపు ఓనర్ పిట్టు చౌదరి లేడీ అఖిలాడీలు వెళ్లిపోయిన తర్వాత షాపులో పని చేసేవాళ్లను వారు ఏం కొనుగోలు చేశారని అడగడంతో ఏం కొనుగోలు చేయలేదు అని తెలుసుకున్నాడు. దాంతో అతనికి అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ చెక్ చేశాడు. దాంతో వారి తంతు బయటపడింది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మహిళల ముఖాలు స్పష్టంగా కనిపించడంతో వాళ్లను పట్టుకునే పనిలో పడ్డారు షాపు యజమాని. పోలీసులు ఆడవాళ్లు దొంగతనాలు చేశారంటే నగలో డబ్బో ఎత్తుకెళ్లారు గాని వీరేంటి వెరైటీగా 25 రూపాయలు విలువ చేసే బ్రెడ్ ప్యాకెట్ ని దొంగిలించడానికి ఇంత కష్టపడ్డారు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.